वेलकम टू के एनडीवी नेनु मी मोबिन सीएम निवास ताड़पल्ली प्यालेस को अर किलोमीटर दूर में उन्ना पातूर प्रधान रहदारी पै जनसेन नेतलु विनूत्न निरसन को दिगारु अनेक ग्रामालनु कलिपे पातूर प्रधान रहदारी पै उन्ना गुंतलकु वैसीपी रंगुलतो मुग्गुलु वेसी निरसन तेलिपारु గుడ్ మార్నింగ్ సీఎం సార్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ ఈ రోజున జనసేన పార్టీ ప్రజల తరపున ఎంత బాధ్యతగా ఉంది అని తెలియజేసాన కోసం ఈ ఒక కార్యక్రమమే ఉదాహరణ దీనికంటే గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖు మా అధ్యక్షుల గారు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నా పుట్టినరోజు జరపడం కాదు ప్రజల యొక్క సమస్యలు రోడ్ల సమస్యలు ప్రజలకు తెలియాలి గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి వైసీపీ ప్రభుత్వానికి తెలియాలి గట్టిగా చెప్పే విధంగా డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో రాష్ట్రంలో ఉన్న రోడ్లు మొత్తం ఆ రోజున ఆయనకు చూపించడం జరిగింది ముఖ్యమంత్రి గారి దానికి ఆ రోజున వారు గవర్నమెంట్ వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా జూలై 15 కల్లా మేము రోడ్లన్నీ మేము బాగు చేసి తీర్తాం ఇన్ని వందల కోట్లు దీనికి కేటాయిస్తాం ఏదో చెప్పారు కానీ ఈ రోజున 2800 కోట్లు కానీ ఈ రోజున జూలై 17వ తారీఖు జూలై 15 దాకా మా అధ్యక్షుల గారు వెయిట్ చేసి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు వరకు కూడా చేయకపోవడం వల్ల మరలా ఈ మూడు రోజులు ఈ నిరసన కార్యక్రమం మేము చేస్తున్నాం దేనికంటే మేము ఏదో ప్రచారాలకు లేదంటే మా యొక్క లబ్ధి కోసం కాదు ప్రజల తరపున బాధ్యతగా ఈ రోడ్ల పరిస్థితి ఈ 2800 కోట్లు వాళ్ళకి కేటాయించిన ఇటు వెళ్ళిపోయిన వీరు అసలు ఏం చేస్తున్నారు ఈ సీఎం గారు ఆయన బిల్డింగ్ మీద లేకపోతే ఆయన ప్యాలెస్ మీద నిలబడితే కనబడే రోడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రం అంతా కూడా రోడ్లు గుంటలమయమైపోయి రోడ్లు కాకుండా గుంటలను తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయిపోయింది ఈ రోజున అంగవైకల్యం కొంతమంది చనిపోతున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎన్ని పట్టించుకోకుండా మీరు అభివృద్ధి లేదు అభివృద్ధిని పక్కన పడేసి మీరు సంక్షేమం చూసుకుంటా ఉన్నారు సంక్షేమం కావాలి ప్రజలకి కానీ అభివృద్ధి కూడా సమపాల్లో ఉండాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పదే పదే చెప్తున్నా కానీ మీరు మొండి వైఖరిగా ఈ రోజున నిద్రపోతున్నట్టు ఈ రోడ్ల పరిస్థితి గాలి గొదిలేశారు దయచేసి ఇకనైనా మీరు గుర్తించి ఇంకా ఎక్కువ కాలం లేదు మీ అధికారం ఇంకా 2 సంవత్సరాలే 2 సంవత్సరాలు ఉంటుందో సంవత్సరం ఉంటుందో తెలియదు ఇప్పుడైనా ప్రజల తరపున ప్రజల మాన ప్రాణాలు కాపాడే విధంగా ఈ రోడ్లు బాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మంగళగిరి నియోజకవర్గం నుంచి థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ మా జనసేన పార్టీ నుంచి మీకు విన్నవించుకునేది ఒకటేనండి మీరు మీ నివాసం ఉంటున్న సొంత ప్యాలెస్ ఈ నియోజకవర్గంలో ఉంది మీరు నివసిస్తున్న సొంత ఇల్లు ఇక్కడ తాడేపల్లి మండలానికి ఉన్న రహదారి ఇది ఏది పాతూరు రోడ్ అండి మీకు 1 కిలోమీటర్ దూరం కూడా లేదు ఆ ఇంత దగ్గరలో ఉన్న రహదారి ఈ విధంగా ఉంది రాష్ట్రంలో రహదారులు ఎలా ఉంటాయో ఇక ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము మీరు కిలోమీటర్కి 1/2 కిలోమీటర్కి కూడా హెలికాప్టర్ వాడుతుంటే ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం ఏమో అనుకున్నారండి రాష్ట్రంలో ప్రజానికం అసలు విషయం ఈ రోడ్డుల్ని విసిరపరిచి నాకు ఇప్పుడు అర్థమవుతుంది మాకు అసలు విషయం మీ నడి విరిగిపోద్దామని మీకు భయం వేసి రోడ్ల మీద తిరిగితే అని చెప్పి మీరు హెలికాప్టర్ వాడుతున్నారు కానీ మేమంతా చాలా సామాన్యమైన ప్రజానికం కదండి మేమందరం మాకు ఉన్న 2 వీలరు అలాగే నడుస్తామండి కాబట్టి మా ఎందు దయ ఉంచి ఇకనైనా మీరు మేల్కొని ఈ రోడ్ల దుస్థితిని కాస్త కాపాడి రోడ్లు వేసే దిశగా ఆలోచిస్తారని చెప్పేసి మేము వినవించుకుంటున్నామండి మళ్ళీ ఇంకో విషయం అండి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా పెట్రోల్ రేటు 100 లోపే ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం 110 దాటిపోయింది సెస్ కింద రోడ్ల కింద 1 రూపాయి వసూలు చేస్తున్నారు అలాగే అడిషనల్ వ్యాట్ కింద 4 రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఈ వ్యాట్ ఇవన్నీ సెస్లు ట్యాక్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో మాకైతే తెలియదండి అవన్నీ కాస్త ఉపయోగించి మా రోడ్లు వేస్తారని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి జై జనసేన జై హింద్ తాడేపల్లి మండలంలో మన కుంచినపల్లి గ్రామానికి సంబంధించి కుంచినపల్లి పాతూరు గుండిమేడ చిర్రావూరు గ్రామాలను కలిపే ప్రధాన రహదారి ఈ గోతులు భయమైపోయి ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా 2 సంవత్సరాల నుంచి దీని అభివృద్ధి నోచుకోలేదండి ఈ రోడ్డు ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ఈ రోడ్డుని ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన నివసిస్తున్న నివాసానికి అతి దగ్గరలో ఉంది కాబట్టి దీన్నన్నా బాగు చేస్తే రాష్ట్రం మొత్తం దీన్ని చూసి రాష్ట్రంలో అంతా బాగుపడిద్ది అనే నమ్మకం అన్న వచ్చిందండి సీఎం గారు దీని గురించి నిద్రలేచి ఈ రోడ్డుని త్వరగా బాగుపరిచి ఇక్కడ వందలాది రైతులు రైతు కూలీలు నడిచే రోడ్డు అండి ఇది దీన్ని త్వరగా దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి జై జనసేన జై హింద్.